నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ జీరో వాళ్ళంతా సీనియర్ లీడర్సే ఢక్కా ముక్కీలు తిన్నోళ్ళే ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలక్షనీరింగ్ గురించి తెలిసినవాళ్లే కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఫేట్ తిరగబడింది అదే లీడర్స్ లోక్సభకు వచ్చేసరికి సత్తా చాటారు ఎందుకలా పోగొట్టుకున్న దగ్గర వెతుక్కున్నారా లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా లీడర్స్ సక్సెస్ సీక్రెట్ తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లకు పోటీ చేసి ఎనిమిది చోట్ల గెలిచింది బీజేపీ డబుల్ డిజిట్ మీద ఆశలు పెట్టుకున్న ఎంపీ సీట్లు ఇప్పుడున్న దానికి డబుల్ అయ్యాయి కాబట్టి ఆల్ హ్యాపీస్ అన్నది పార్టీ వర్గాల ఫీలింగ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలున్నారు లోక్సభ వరకు హ్యాపీ అనుకున్న అసెంబ్లీ విషయంలో మాత్రం నిరాశగానే ఉన్నాయి పార్టీ వర్గాలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అగ్రనేతలంతా ఓడిపోయారు ఇదే ఇప్పుడు కాషాయ దళంలో హాట్ టాపిక్ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొందరు నేతలు వెనకాడితే మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగారు అలాగే బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఈటల రాజేందర్ గజ్వేన్ హుజురాబాద్ రెండు సీట్లలోనూ రఘునందన్ రావు దుబ్బాక నుంచి ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి పోటీ చేశారు వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు సీనియర్సే కాబట్టి తప్పకుండా గెలుస్తారని అంచనా వేశారు కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి అసెంబ్లీకి పోటీ చేసిన ఈ నాయకులంతా నాడు ఓడిపోయారు కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళే ఎంపీలుగా ఎలా ఎన్నికయ్యారంటూ ఆశ్చర్యంతో రకరకాల లెక్కలు బయటకు తీస్తున్నారట పరిశీలకులు కేవలం ఐదారు నెలల్లోనే అంత మార్పు వచ్చిందా ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటూ రకరకాల లెక్కలు తీస్తున్నారట అయితే కామన్గా ఒక్క మాట మాత్రం వినిపిస్తోందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఒక్కసారిగా అలర్ట్ అయిన సీనియర్స్ లోక్సభ టైంకి వచ్చేసరికి జాగ్రత్త పడ్డారని దానికి తోడు నేషనల్ ఫ్యాక్టర్ పనిచేసిందని అంటున్నారు వీళ్ళ సంగతి ఇలా ఉంటే పార్టీలు మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి పరిస్థితి మరోలా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సదరు లీడర్లు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు ఇలాంటి కేటగిరీలో దానం నాగేందర్ పద్మారావు లాంటి వారు ఉన్నారు ఖైరదాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దానం సికింద్రాబాద్ సెగ్మెంట్లో పద్మారావు గెలిచారు కానీ వీరిద్దరూ సికింద్రాబాద్ లోక్సభ సీటు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తరపున పోటీ పడి ఇద్దరూ ఓడిపోయారు ఇలా ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి వెంటనే తిరిగి గెలవడం గెలిచిన వాళ్ళు ఐదారు నెలల్లోని ఓడిపోవడాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అంటే తెలంగాణలో ఓటర్లు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్ని వేరువేరుగా చూసి దాని ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఎంపీ ఎన్నికల్లో నేషనల్ ఫ్యాక్టర్ గట్టిగా పనిచేస్తుందన్నది పొలిటికల్ పండిట్స్ మాట